యోగశాస్త్రం ప్రకారం మనిషిని శ్వాసగతి పన్నెండు అంగుళాల దాకా ఉంటుంది భోజనం చేసేటప్పుడు ఇరవై అంగుళాల దాకా ఉంటుంది మాట్లాడితే శ్వాసగతి ఎక్కువ అవుతుంది కాబట్టి ఆయుష్ తగ్గుతుంది కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదని శాస్త్రం చెబుతుంది అంతేకాదు రీత్యా కూడా అది శ్రేయస్కరం కాదు అన్నం తినేటప్పుడు గబుక్కున మాట్లాడితే పొరపోయే అవకాశం ఉంది ఫలితంగా ఊపిరి ఆడగా ప్రాణం పోయే పరిస్థితి కూడా తలెత్తుతుంది అలాగే త్రయోదశి నాడు వంకాయ తినకూడదు అష్టమి నాడు కొబ్బరి తినకూడదు పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని పురాణాలు చెబుతున్నాయి రాత్రి అన్నం తినేటప్పుడు దీపం మారిపోతే విస్తరాకుని గాని పాత్రను గాని చేతులతో పట్టుకుని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు రాత్రి ఆహారం తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్లు చల్లడం దేవతను స్మరింపజేయడం ఆచారంగా ఉంది రాత్రి పెరుగు వాడకూడదు ఒకవేళ వాడితే నెయ్యి పంచదార కలిపి వాడవచ్చు ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది రాత్రిళ్ళు కాచిన పెరుగును మజ్జిగను మజ్జిగ పులుసును మొదలైనవి వాడకూడదు ఆవు నెయ్యి కంటికి మంచిది ఆవు మజ్జిగ చాలా తేలికైనది అందులో సైంధవలవనం కలిపితే వాతాన్ని పోగొడుతుందని పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని షొంటి కలిపితే కఫాన్ని పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు తేగలు బుర్రగుంజు జున్ను తాటిబండు మొదలైనవి వేదవేత్తలు తినరు ఆకలితో బాధపడేవారు కోడి కుక్క మొదలైనవి చూస్తూ ఉండగా తినకూడదన్నారు